हेलो हाय एवरीवन, वेलकम टू माय चैनल लवली लाइफ। ई रोज मनम हैंडमेड वॉल गणेश एला चेयालो चूद्दाम। सो फर्स्ट नेनु इदि मा इंट्लो उन्न प्लास्टिक गणेश बोम्मंडी। सो दीनि चूसी नेनु स्केच अनेदि प्रिपेर चेसुकुन्नानु। सो इदि स्केच इला डिजाइन चेद्दाम अनुकुंटुन्नानु। सो दीनिकि कावाल्सिनवि सिमेंट अंड लिमिटेड वाटर, मनम मिक्स चेसुकोवालि बागा। सो एदर टूथपिक और एदैना चिन्न स्टिक उंटे मनम तीसुकोवालि। తీసుకున్నాక ఇట్లాగా కొంచెం థిక్గా ప్రిపేర్ చేసుకోవాలి, మరీ లిక్విడ్గా కాకుండా, ఎందుకంటే అప్పుడే మనకి గణేష్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి బాగుండిద్ది. సో నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో మనకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే సిమెంట్, ఒక పాలిథిన్ కవర్, నెయిల్ పాలిష్, టూత్ పిక్ అండ్ లిమిటెడ్ వాటర్. మధ్య మధ్యలో మనం కొంచెం డ్రై అవ్వకుండా ఉండడానికి వాటర్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఫేస్ అనేది ప్రిపేర్ చేశాను. ఇయర్స్కి నేను షేప్ చేశాను ఇప్పుడే టూత్పిక్తో. మనకి ఇంకా ఏం కావాలంటే కీచైన్ రింగ్, ఎందుకంటే నేను వాల్కి అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని కీచైన్ రింగ్ అండ్ పెయింటింగ్స్, పెయింట్స్తో అనేయచ్చు, కలర్ పెయింట్స్తో అనేయచ్చు. నా దగ్గర అవైలబుల్గా ఉన్నవి నెయిల్ పాలిష్. సో నేను నెయిల్ పాలిష్ అనేది చూస్ చేసుకున్నాను. అండ్ పాలిథిన్ కవర్, ఎందుకంటే చూడండి నేను పాలిథిన్ కవర్ మీద చేస్తున్నాను వాల్ గణేష్ని. అప్పుడు మనకి ఈజీగా తర్వాత అది డ్రై అయ్యాక మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. ఇంకా వేరే దాని మీద చేస్తే మనకు కొంచెం ప్రాబ్లమేటిక్ అయ్యిద్ది మనకి డ్రై అయిన తర్వాత తీయడానికి. సో ఇక్కడ చూడండి కొంచెం కొంచెంగా కంప్లీట్ అవుతుంది. మనకు కావాల్సిన షేప్ మనం చేసేటప్పుడే, వెట్గా ఉన్నప్పుడే షేప్ అనేది చేయడానికి కుదిరిద్ది. డ్రై అయిన తర్వాత మనం ఇంకా చేయడానికి ఎంత ట్రై చేసినా ఉండదు. సో ఇక్కడ నేను దంతాలు పెడుతున్నాను లార్డ్ గణేష్కి. ఒకటేమో కొంచెం లాంగ్గా పెడదామని ఫిక్స్ అయ్యాను, స్కెచ్లో చూడవచ్చు. ఇంకోటి కొంచెం షార్ట్గా ఉండిద్ది కాబట్టి సో కొంచెం కట్ చేస్తాను అన్నమాట. చూడండి ఇప్పుడు షార్ట్గా ఫిక్స్ చేస్తున్నాను ఇంకోటి లార్డ్ గణేష్కి దంతం. ఎక్స్ట్రా ఉంటే తీసేసాను. సో చెప్పటం మర్చిపోయాను, అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. అండ్ ఇక్కడ రింగ్ ఫిక్స్ చేశాను, కొంచెం లోపలికి ఇన్సర్ట్ చేయాలి, ఎందుకంటే డ్రై అయిన తర్వాత అది ఒకవేళ ఇన్సర్ట్ అవ్వలేదు అనుకోండి ఊడిపోద్ది. సో కొంచెం లోపలికి ఇన్సర్ట్ చేసి మనం ఇంకొంచెం సిమెంట్ అనేది అప్లై చేసుకోవాలి, అప్పుడు అది స్ట్రాంగ్గా ఉండిద్ది రింగ్ అనేది. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. డ్రై అయినాక మనం ఇంకా పెయింటింగ్స్ వేసుకోవడమే. ఇది వెదర్ని బట్టి డ్రై బేస్ అయి ఉండిద్దండి. నాకు 5 అవర్స్ టైం తీసుకుంది ఈ మొత్తం డ్రై అవ్వటానికి. సమ్మర్ అయితే ఇంకా ఈజీగా డ్రై అవ్వచ్చు. సో ఫైనల్లీ ద వాల్ లార్డ్ గణేష్ ఇస్ హియర్. నేను గుమ్మానికి హ్యాంగ్ చేసుకున్నాను, చూడండి చాలా బాగుంది కదా. పెయింటింగ్స్ నెయిల్ పాలిష్ వేశాను. అండ్ ఇది మా హోమ్ లార్డ్ గణేష్, పూజ చేసుకున్నాము, చాలా బాగుంది కదండి. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి అందరికీ. అండ్ ఇది మా దేవుడి నైవేద్యం, ఉండ్రాళ్ళు. లార్డ్ గణేష్ ఫేవరెట్ కదా, ఉండ్రాళ్ళు, బోర్నాలు. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.